నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలో అద్భుత రాజధానిగా అమరావతి, 900 ఎకరాల్లో మొదటి దశ ఐకానిక్ నిర్మాణాలు. నార్మన్ పోస్టర్ రూపొందించిన ప్లాన్లపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించిన సిఆర్డీఏ. మొక్కుబడిగా సాగిన అసెంబ్లీ, పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్యేలు సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్. అక్రమ పర్మిట్లతో ప్రభుత్వ పరువు తీస్తున్నారు, రవాణా శాఖ అధికారులపై ఎంపీ కేశినేని నాని ఆగ్రహం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తీరును దుయ్యబట్టిన ఎమ్మెల్యే బోండా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో డిజిటల్ చెల్లింపుకు శ్రీకారం చుట్టిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు. నగదురహిత లావాదేవీలో ప్రయాణికులకు శ్రేయస్కరమన్న డిఆర్ఎం అశోక్ కుమార్. ఇక వివరాలు చూస్తే, రాష్ట్ర రాజధాని అమరావతి నగరం ప్రపంచంలోనే అద్భుతంగా ఉండబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నదీ తీరాన బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తయారయ్యే నగరంలో అంతర్జాతీయ స్థాయిలో అన్ని హంగులు ఉంటాయని వెల్లడించారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఐకానిక్గా నిలుస్తాయని చెప్పారు. ప్రభుత్వ పరిపాలన నగరంపై నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన ప్రణాళికపై శాసనసభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. కలర్ఫుల్ డిజైన్లను ప్రదర్శించి వివరించారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవన సముదాయ ప్రాంగణంలో అమరావతి రాజధాని నిర్మాణ డిజైన్లపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అపురూప అమరావతి రాజధాని నిర్మాణంపై సిద్ధం చేసిన ఆకృతుల నమూనా చిత్రాలను ప్రదర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పీకర్లు, సిఆర్డీఏ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రైతులు చేసిన త్యాగ ఫలం వల్లనే నేడు మనమంతా ఇక్కడ కూర్చోగలిగామని అన్నారు. భూమి సేకరించాలంటే 40,000 కోట్లు అవసరమై ఉండేవని, రూపాయి లేకపోయినా రైతులు భూములు ఇచ్చారని, అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలు ఇక్కడకు వస్తే అభివృద్ధి జరుగుతుందని, రైతుల భూముల వాటాకు రేట్లు అనూహ్యంగా పెరుగుతాయని చెప్పారు. రాజధాని ప్రాంత వాసులకు అన్ని విధాలా లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. పంజాబ్ ఆ రోజు ఆలోచించింది, మాకు మంచి జరుగుతుంది, వీళ్ళు అనవసరంగా వచ్చారు, ఈ హర్యానా వాళ్ళు వెళ్తే వాళ్ళ నష్టం వచ్చింది పోయారు. కానీ ఈ రోజు రియాలిటీ మీరు చూస్తే హర్యానా పెరుగుతుంది మోర్ ఇన్ బైఫర్కేషన్ దెన్ పంజాబ్. రీజన్ ఈస్ నీరత్ ఢిల్లీ, ఢిల్లీ పక్కన హర్యానా ఉంది, గురుగ్రామ్ ఇవన్నీ మొత్తం డెవలప్మెంట్ అంతా అక్కడ అవుతుంది. నాకు రెండు రాష్ట్రాల్లో కంపారిజన్ చూసుకుంటే హర్యానా ఈజ్ రిచర్ దెన్ పంజాబ్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తులో ప్రపంచం జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ సీ కోస్ట్ లో ఉండే దేశాలు ఇంటర్లాండ్ కంటే 4-5 times ఎక్కువ అభివృద్ధి అని. మనకు భగవంతుడు ఇచ్చినట్టు 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. దట్ ఇస్ అనదర్ ఇష్యూ. ఇలాంటివి మనం చూసినప్పుడు మనం కూడా 5 రాబోయే డెవలప్ చేసింది గ్రీన్ ఫీల్డ్ కాదు బ్రౌన్ ఫీల్డ్. 2 cities ఉన్నాయి, 1 more city యాడ్ చేశాం, సికింద్రాబాద్, హైదరాబాద్. వీ హావ్ యాడెడ్ 1 more city, దట్ ఇస్ హైదరాబాద్. అదే మరి ఇంకో పక్క నవీ బొంబాయి, అదొక సిటీ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం. అల్టిమేట్గా నేను మిమ్మల్ని అందరూ కూడా చూసిన తర్వాత నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని రిపీటెడ్గా గోలు చేద్దామని, దీనికి ఓన్లీ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ సమయం మీకు ఇస్తాం. అది కూడా మీరు ఒక ఆలోచన పెట్టుకోండి. ఈరోజు ఇక్కడ చెప్పి చూపించేది అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఇది. ఇలాంటి సిటీస్ 9 cities వస్తాయి, కాకుండా 8 cities వస్తాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ వివరించారు. సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లు తయారు చేసిందన్నారు. సిఆర్డీఏ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్గా 3 విభాగాలుగా మాస్టర్ ప్లాన్ సిద్ధమైందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు హడ్కో కేంద్ర ప్రభుత్వ నిధులతో 9 నగరాలను నిర్మించనున్నట్లు తెలిపారు. 7 ముఖ్యమైన రోడ్లను 1000 కోట్లతో ఉగాది నాడు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారని చెప్పారు. 9 నగరాల్లో 27 పట్టణాలు ఉంటాయని, ప్రతి కిలోమీటర్కు స్క్వేర్ రోడ్లు రూపొందించారు. పేరు పొందిన విద్యాసంస్థలతో పాటు స్టార్ హోటల్స్ ఇక్కడ త్వరలోనే నిర్మించబడతాయని చెప్పారు. పోర్షన్స్ విచ్ ఆర్ మార్క్ వాటర్ వేస్ట్ దట్ హావ్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ విచ్ వాస్ అబౌట్ 10% ఆఫ్ వాటర్. సో దిస్ ఇస్ 900 acres సైట్, 10% యాజ్ వాటర్. దిస్ గ్రీన్ ప్యాచెస్ షో యూ ది గ్రీన్ పార్క్స్. యాజ్ ఐ మెన్షన్డ్ ఆన్ ద నార్త్ సైడ్ ఆఫ్ the government complex, there is a big chunk of land which we want to devote back to
to leisure activities, but because it is next to the river, there is a chance of creating it like a biopark, where you know we can actually introduce the native species. There can also be certain conservation elements regarding flora, fauna, which can be done. It can be themed. There can be this activity can happen. So that idea is being well received. We need to develop that further. This diagram shows you some public spaces. What we've been doing is we've been looking at some best public spaces we found in London and other cities, and specifically London because my office is in London, and we understand those spaces, and they are also very well used by people. And then we try and compare them in size to understand whether it will feel right or not. So in this case, what we're doing is we're looking at a very popular park called Battersea, which is huge. And it is very similar in size to what we're proposing here. So, and it also has about 1.1 kilometers of waterfront. This is about 1 kilometer. So people easily walk across this. People like to sit in the middle. It is a very, very well-used space. So certainly it is the scale which will be usable. నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులు రూపొందించిన అందమైన చిత్రాలను స్క్రీన్పై ప్రదర్శించారు. దీర్ఘ చతురస్రాకారంలో ఉండే పరిపాలనా నగరాన్ని వివరించారు. విశాలమైన రోడ్లు, చెట్లు, నీరు, అందమైన డిజైన్లను సాంప్రదాయబద్ధంగా చరిత్ర, సాంస్కృతి, వారసత్వం ఊడిపడేలా నిర్మిస్తామన్నారు. పనిచేసే ప్రదేశాలకు నడిచి సైకిల్ మీద వెళ్లేలా ఉంటుందన్నారు. రోడ్లపై పోల్స్, కేబుల్స్ ఉండవని, డ్రైనేజీ, వాటర్ లైన్లు సైతం అంతా అండర్ గ్రౌండ్లో ఉంటాయన్నారు. మొత్తం స్థలంలో 50% గ్రీనరీ ఉంటుందని, 10% వాటర్, 14% రోడ్లు ఉంటాయన్నారు. అటువైపున హెచ్ఓడి బిల్డింగ్స్, అదేవిధంగా సిటీ స్క్వేర్ ఒకటి, కల్చరల్ బిల్డింగ్ ఒకటి, అలాగే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ వస్తాయి సార్. దానికి ఇమీడియట్గా అదే బ్లాక్లో గౌరవ ముఖ్యమంత్రి గారి రెసిడెన్సు, గవర్నర్ రెసిడెన్సు, మంత్రుల రెసిడెన్సు, కొన్ని జడ్జెస్ రెసిడెన్సెస్, అవన్నీ కూడా వస్తాయి సార్. అది ఫస్ట్ కిలోమీటర్ బ్లాక్లో ఉంటుంది. ద నెక్స్ట్ ఇమీడియట్ కిలోమీటర్ బ్లాక్లో మనకి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు, ఎమ్మెల్యేసు, తర్వాత అదర్ ఆఫీసర్స్ రెసిడెన్సెస్ అన్నీ ఉంటాయి సార్. అంటే ఫస్ట్ 2 కిలోమీటర్స్ కింద నుంచి చూస్తే ఫస్ట్ 2 కిలోమీటర్స్ మోర్ దాన్ 80% గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి సార్. దాని తర్వాత మిక్సీ యూజ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది సార్ టువర్డ్స్ రివర్. సో మ్యాక్సిమమ్ ఈజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఎమ్మెల్యే క్వార్టర్స్ టు ద అసెంబ్లీ ఉంటుంది సార్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఎమ్మెల్యేలు తమకు నివాసాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇండివిడ్యువల్ నివాసాలు ఇవ్వాలని కొందరు కోరారు. సభ్యులు ఇచ్చే సలహాలను స్వీకరిస్తామని సీఎం చెప్పారు. రాజధాని ఊహల్లో ఊగిన సభ్యులు ఇవన్నీ మనం చూస్తామా అని చర్చించుకున్నారు. కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ మరికొన్ని సందేహాలను నివృత్తి చేశారు. వైసీపీ సభ్యులు 3 మాత్రమే ప్రెజెంటేషన్కు వచ్చారు. మొత్తం ఎంటైర్ సిటీ 54,000 acres అండి, 217 square kilometers. మనకి ఎంటైర్ సిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 27 blocks అండి. ఈచ్ 2 kilometer by 2 kilometer గ్రిడ్ లో ఒక సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్ వస్తుంది. వాటిలో ఆ విధంగా మనకి 27 townships ఉన్నాయి. ఈ 27 townships కూడా సెల్ఫ్ కంటైన్డ్, అంటే ఈ ప్రతి టౌన్షిప్ లో కూడా హోటల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, తర్వాత ప్రైమరీ లెవెల్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఉంటాయి. అదే, సో ఈ విధమైనటువంటి 27 townships. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం మొక్కుబడిగా సాగాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభ 2 వాయిదాలు 2 గంటలు అన్న చందంగా సాగింది. ప్రశ్నోత్తరాలు, 0 ఓవర్లో సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు జవాబులిచ్చారు. రాజధాని నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కారణంగా సభను మమా అనిపించి సోమవారానికి వాయిదా వేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాగంగా శనివారం జరిగిన సభలో తొలి గంట సమయంలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్వహించారు. ఫీజు రీఎంబర్స్మెంట్, ఎన్ఆర్ఈజీఎస్, కళాకారులకు పింఛన్, నాన్ కేడర్కు కేడర్ పోస్టులు అంశాలపై సభ్యులు ప్రస్తావించారు. 0 ఓవర్లో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వీఆర్ఏల సమస్యను లేవనెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 27,000 మంది వీఆర్ఏలు రోడ్డెక్కారని చెప్పారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఒక పద్ధతి లేకుండా నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపులకు పాల్పడ్డారని, తన నియోజకవర్గంలో 50,000 ఓట్లు గల్లంతయ్యాయని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు. పంటకాల్వ రోడ్, యనమల కుదురులో బ్రిడ్జి నిర్మాణాలపై అధికారులు అలసత్వం వహించారంటూ సభలో ప్రస్తావించారు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చైర్లో ఆసీనులై 0 అవర్ను నిర్వహించి రాజధాని నిర్మాణంకు సభ్యులంతా హాజరు కావాలంటూ మరోసారి సభను వాయిదా వేశారు. శనివారం జరిగిన సమావేశాలు మొక్కుబడిగా ముగిశాయి. ఏ అంశంపైనా సుదీర్ఘంగా చర్చ సాగలేదు. అనంతరం మీడియా పాయింట్కు వచ్చిన సభ్యులు అనేక అంశాలపై స్పందించారు. అమరావతి రాజధాని ఊహల లోకమంటూ విపక్ష సభ్యులు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు లేవనెత్తారు. నూజివీడు, తిరువూరు ప్రాంతంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్, రక్షణ నిధులు ప్రస్తావించారు. ప్రతి ఒక్క పౌరుడి మీద, అధికార పక్షం మీద, మీడియా మీద, లేదు ప్రతిపక్షం మీద ఉంది. అంటే 24% ఉన్నటువంటి దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు, అట్టడుగును ఉన్నటువంటి వారు, పేదరికానికి, నిరుద్యోగానికి, వివక్షకు, అనేక రకాలైనటువంటి సామాజిక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేటువంటి ఈ అట్టడుగు ప్రజల గురించి చర్చించవలసినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, ప్రతి ఒక్క వ్యవస్థ మీద ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ అనేది అత్యున్నతమైనటువంటి సభ. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రతిబింబించేటువంటి వ్యవస్థ ఈ అత్యున్నతమైనటువంటి శాసనసభలో. అవకాశాలు జరగకూడదు. చర్చలు జరిగితే, అర్థవంతమైన చర్చలు అసెంబ్లీలో జరిగితే ప్రభుత్వ ప్రతిష్ట ఎక్కడ పెరిగిపోద్ది అనే ఉద్దేశం మీద ఎక్కడికక్కడ అడ్డుకోవటం, ప్రశ్నోత్తరాల సమయం కూడా చర్చించకుండా దాడిని అడ్డుకోవటం, ఈరోజు బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ వీళ్ళు మాట్లాడతారు. ఇందాక కూడా బీసీలకు వ్యతిరేకం తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా అడిగాం, మీ నాన్నగారి హయాంలో ఈ జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ, ఒక బీసీ కులానికి చెందిన మంత్రి, నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, మరి అటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఆ సమాధానాలు తీసుకొని మరింత మంచిగా ఏ విధంగా చేయాలి కార్యక్రమాలని సలహాలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్షం ఎక్కడ కూడా బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, వారికి సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాల సమయం వచ్చినప్పుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని పూర్తిగా అడ్డుకొని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఇవాళ చూసాం మనం. ప్రతిరోజు ఇదే పరిస్థితి. ప్రశ్నోత్తరాల సమయం జరగనివ్వరు, 0 అవర్ జరగనివ్వరు. వారి వారి నియోజకవర్గాల్లో ప్రతి సభ్యుడు కూడా 0 అవర్ని సమర్థ. నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది, ఈరోజు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రోజు అసెంబ్లీలో సినిమాలు అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ రాజధాని సినిమా ఇప్పటి వరకు ఒక విటికిరా చేశారా అని అడుగుతున్నాం. 3 సంవత్సరాలకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు ఒక ఇటుకరాయి కూడా వేయలా, ఇటుకరాయి పక్కన పెడదాం, ఎక్కడ పర్మనెంట్ రాజధానో వాళ్ళకే తెలియదు. రాజధాని సినిమా అయితే రెడీ అయింది, ఇక థియేటర్ రెడీ కదా, థియేటర్ కోసం ఎదుగుతున్నారు. ఏ థియేటర్లో వేయాలని, ఎక్కడ రాజధాని కట్టబోతున్నారు, ఏ ఏరియాలో కట్టబోతున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, ఇప్పటి వరకు దానికి ఏం అద్దీ లేదు, గది లేదు, సమాచారం అంతకన్నా లేదు. ఎయిర్పోర్ట్లో పోతే కూడా అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ లేట్ అయిందంటే చాలు, మొత్తం స్క్రీన్ మీద మొత్తం చంద్రబాబు నాయుడు అందమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ బొమ్మలతో వస్తూ ఉంటుంది. 2,688 కోట్లు వాళ్ళు రిలీజ్ చేయగా 1,971 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంటే దాదాపు 771 కోట్ల రూపాయలని ఈరోజు దళితులకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టకుండా దాన్ని ఈరోజు మరుగున పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను, ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ జనాభా
దాదాపు 81 లక్షల మంది ఉన్నారు, దాదాపు 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు 20 లక్షల కుటుంబాల్లో కూడా ఒక 5 లక్షల మందికి ఈరోజు రుణాలు అర్హులైతే ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మీరుండొచ్చు, రేపు వేరే వాళ్ళు అధికారంలోకి రావచ్చు. ఆల్ పార్టీ అఖిల పక్షాన్ని పిలిపించి శివరామకృష్ణ కమిటీ మీద ఎక్కడైనా మీరు డిస్కస్ చేశారా? కనీసం అసెంబ్లీలో కూడా శివరామకృష్ణ కమిటీ గురించి, దాంట్లో ఏం పొందుపరిచారో కూడా డిస్కషన్ చేయని ఒక దిగజారుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని కట్టించాలని, మరి అన్ని ప్రాంతాలని సందర్శించి ఎంతో మంచి విషయాలను ఆ కమిటీలో పెడితే వాటి గురించి డిస్కస్ చేయడానికి ఆయనకు మనసు ఒప్పలేదు. రెండవది, మీరు చూస్తే ఈరోజు రాజధానిలో ఏదైతే డిజైన్లు ఇస్తున్నారో దాంట్లో 51% నేను గ్రీనరీకి ప్రాముఖ్యత. ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో పర్యటించారని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి అటువంటి మంత్రివర్యులు ఈరోజు ఆ గిరిజన శాఖ అనేది మాది, మా గిరిజనులకు సంబంధించినటువంటి పదవి, మా గిరిజనుడు కాదు ఆయన. మా సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు ఆయన తెలుసుంటుంటే ఈరోజు మా గిరిజనుల ఆవేదన కానీ మా గిరిజనుల అభివృద్ధి కానీ పట్టుండేది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు 2 శాఖలకు ఆయన మంత్రి పదవి నుండి గిరిజనుల్ని పూర్తి వివక్షతో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తూ ఉందంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు గిరిజన శాఖ మంత్రిని కనీసం గిరిజనుడికి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం. అలాగే ముఖ్యంగా గిరిజన సలహా మండలి అనేది మా రాజ్యాంగ హక్కు, ఎవరి భిక్ష కాదు. రాజ్యాంగంలో 5th షెడ్యూల్లోనే చెప్తా ఉంది, ఏదైతే చట్టసభలకు వచ్చినటువంటి గిరిజన ఎమ్మెల్యేలు మంచి పేరున్నటువంటి మ్యాంగోస్ అన్నీ కూడా నూజివీడిచే వెళ్ళి మనందరం కూడా చూసాం. నూజివీడి చిన్నరసాలని ఇవాళ హైదరాబాద్లో ప్రతి ఏరియాలో కూడా బోర్డులు పెట్టి కింద చిన్నరసాలు కాయలు అమ్ముతుంటారు. అదేంటి, నూజివీడి చిన్నరసం అంటేనే దాన్ని కొంటారు ప్రజలు. ఇంకెక్కడో చిన్నరసం అని దిగొస్తే దాన్ని కొనరు. అటువంటి నూజివీడి చిన్నరసం, అటువంటి నూజివీడి బంగిరిబల్లి, మరి ఇవాళ సాయంత్రం కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద గవర్నమెంట్ ఇమీడియట్గా స్పందించాలి. ఎందుకంటే మా నూజివీడు, తిరుగూరు, మైలవరం, అదేవిధంగా ఏంటంటే చింతలపూడి ఏరియాలో సుమారు 100,000 ఎకరాలు ఇవాళ మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి మామిడి. ముఖ్యంగా ఈ 4 నియోజకవర్గాల్లోనే చిన్నరసాలు కూడా ఉన్నాయి. దాని ఫ్రూటు చాలా రుచికరమైనటువంటి ఫ్రూటు. మెడ్రాసులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసినా సరే ఆ బ్యానర్లు పెట్టి నూజివీడి చిన్నరసం అని అమ్మడం జరుగుతుంది, మనందరం చూస్తూనే ఉన్నాం. మెడ్రాసులో సవేరా హోటల్లో కూడా ఆ విధంగా అందరూ నేను కూడా చూశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే బంగిరిమిల్లి క్రాప్ మొత్తం పోయింది ఈ సంవత్సరం. 3 సంవత్సరం నుంచి కృష్ణా జిల్లాలో వానలు పడతలా, నీళ్లు కింద రావట్లేదు. ఈ 3 సంవత్సరం నుంచి కూడా బంగిరిపిల్లి రసాలు క్రాప్ సంవత్సరం అయితే ఇప్పుడు నుంచి 15,000 మంది ఎప్పుడు కాయరాని చోట్ల. మరి అదేవిధంగా మా మండలంలో నియోజకవర్గంలో ఎక్కువగా మిర్చికాడ ఉంది. మరి రైతులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పోయిన సంవత్సరం కింట 12,000 రేటు పలికింది, మరి ఈ సంవత్సరం అయితే జనవరిలో 9,000 వరకు ఉంది. మరి ఇప్పుడు అయితే చూస్తే 6,000 లోపు పడిపోయింది రేట్లు. ఇవన్నీ కూడా ఒక్కొక్క కింట కొయ్యాలంటే కూలీలకి 4,000 ఖర్చు అవుతుంది, రైతు చాలా నష్టపోతూ ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న చూస్తే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డుకడ వెళ్ళి పరిశీలన చేయడం అయింది. మేము కోరేది ఒక్కటే, ఈ ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా ఆదుకోవాలని. ఈ రకంగా మ్యాంగో రైతులు కానీ మిర్చి రైతులు కానీ, మరి అదేవిధంగా ఈ సంవత్సరం మినుము పంట, మరి ఎల్లో మజాకు వచ్చి మినుము రైతులందరూ కూడా వైరస్ కింద నష్టపోయారు. పోయిన సంవత్సరం మినుము రేట్ అయితే 9,000 నుంచి 10,000 వరకు పలికింది, మరి ఈ సంవత్సరం 6,200 కింట కొంటున్నారు. మరి ఈ రకంగా రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. మరి అంతేకాకుండా మా కాన్సెస్లో కంది పంట, కంది గత సంవత్సరం 8,000 కింట ఉంటే ఈ సంవత్సరం 4,000 పడిపోయింది. ఈ రకంగా రైతులందరూ రవాణా శాఖ అధికారులపై అధికార పార్టీ నేతలు ఆగ్రహించారు. ప్రైవేటు బస్సులకు అక్రమంగా పర్మిట్లు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారంటూ డీటీసీ కమిషనర్పై ఎంపీ కేసరిని నాని మండిపడ్డారు. మీ చర్యల వలన ఆర్టీసీకి నష్టం వస్తుంది, ప్రమాదాలు జరిగిన బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ట్రాన్స్పోర్టు కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రవాణా శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు.
మూడు గంటల పాటు ప్రజాప్రతినిధులు అక్కడే బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రైవేటు బస్సులకు అక్రమంగా పర్మిషన్లు ఇవ్వడంపై ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఫిర్యాదు చేసేందుకు టీఎన్టీయూసీ నేత పట్టాభి ఆధ్వర్యంలో ఆర్టీఏ కార్యాలయంకు వెళ్లారు. టీఎన్టీయూసీ ఇచ్చిన ఫిర్యాదును తీసుకోమని చెప్పడంతో ఇదే విషయాన్ని ఎంపీ నాని చెవిలో వేశారు. ఉటాహుటిన డీడీసీ కార్యాలయంకు చేరుకున్న నాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వస్తున్న విషయంతో తెలుసుకున్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అక్కడి నుండి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎంపీ కమిషనర్ను అడ్డగించి రోడ్డుపైనే ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నాగులమీరాలు అక్కడ చేరుకున్నారు. ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదా, నీకు కొమ్ములున్నాయా అంటూ కోపాన్ని ప్రదర్శించారు. మీరు చేసే తప్పులకు ప్రభుత్వం మాటలు పడాల్సి వస్తుందని దుయ్యబట్టారు. కేసీని ట్రావెల్స్తో పాటే ఉండే నా బస్సులన్నీ తెచ్చి మీ ముందు పెడతానంటూ ఎంపీ ఊగిపోయారు. అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 400 బస్సులకు పర్మిట్లు ఇచ్చారని, అవన్నీ జగన్ బినామీలవని చెప్పారు. ఇటీవల ప్రమాదాలు జరిగితే ఏమి చర్యలు తీసుకున్నారంటూ దుయ్యబట్టారు. ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు రంగప్రవేశం చేశారు. డీటీసీ మీరా ప్రసాద్, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంలు మౌనం వహించారు. తామేమీ తప్పు చేయలేదని అధికార నేతలే తమపై ధ్వజం ఎత్తడంతో మెన్నకుండిపోయారు. మీరు ఇక్కడ అనవసరం ఇంకా కమిషనర్ గారికి. మీరు మీరు అయితే ఐఏఎస్ అయ్యో ఐపీఎస్ అయ్యో అధికారం అయ్యవచ్చు, కానీ మీకు షేమ్ అన్నమాట. మీరు యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ కమిషనర్ పోస్ట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అసలు ఇతర రాష్ట్రాల బస్సులు తిరగాల్సిన అవసరం మీకు చేత కాకపోతే మీరు వెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్ పాండిచ్చేరి. ఈ రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్టీసీ పరిస్థితి ఏంటి? మీరు కనీసం ఒక యాక్షన్ చెప్ప మీడియాకి. ఎన్ని బస్సులు తిరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్ చెప్పమ్మా. చెప్పండి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? పాండిచ్చేరి నుంచి ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? చెప్పండి. మీరు ఎక్కువ అవుతుంది, మీరు అవసరం ఇచ్చేస్తే రండి. మీరు నా పక్క అయ్యో నా బస్సులు ఎన్ని ఉన్నాయో నేను తీసుకెళ్ళాలంటే నీ ఆఫీస్లో పెడేస్తా. నా తప్పు చేస్తున్నాయి, తప్పు చెప్పినా సీజ్ చేస్తున్నారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి మీరు విజయవాడ మీదగా ఎన్ని బస్సులు, అరుణాచల్ ప్రదేశ్ బస్సులు ఎందుకు తిరగనిస్తున్నావు? పాండిచ్చేరి ఎందుకు తిరగనిస్తున్నావు? మీ టీసీ ఏం చెప్పాడు? నువ్వు లగేజ్లు ఎందుకు వేసుకుని ప్రాణాలు 45 కాలిపోయారు బస్సులో. మొన్న 10 చచ్చిపోయారు. మీరేం చేసుకుంటున్నారు? చర్యలు ఎందుకు ఆపట్లేదు ఈ బస్సులు పాండిచ్చేరి చెప్పండి, అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఆపట్లేదు చెప్పండి. నేను ప్రశ్న అనేక రకాలైనటువంటి రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా విజయవాడ ఆటో నగర్లో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి బస్సు ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బినామీ, 150 ఇతను అక్కడే తిరుగుతున్నాయి. మొత్తం 400 అరుణాచల్ ప్రదేశ్ పాండిచ్చేరి నుంచి వచ్చిన తిరుగుతూ ఉన్నాయి. దాని మీద రిపోర్ట్ ఇమ్మని చెప్పి మేము డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఆ రిపోర్టు దాదాపు 400 తిరుగుతున్నాయి. దాంట్లో 150 జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆర్ఎన్ ట్రావెల్స్, అవన్నీ కూడా మేము అరికట్టమని కోరుతా ఉన్నాం. ఇంకా అది మేము ఇప్పుడే వచ్చాం, కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత మళ్ళీ చెప్తుందండి. మీరు అడిగినా కూడా కమిషనర్ గారు అసలు రెస్పాండ్ అవ్వకపోవడం మీకు సమాధానం చెప్పి ఆలోచన కూడా ఆయనకి లేనట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అనధికారికంగా తిప్పుతూ ఉన్నారు. దాని మీద పలుమార్లు ఇక్కడ టీఎన్టీసీ నాయకులు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అధికారుల దృష్టికి. కానీ అధికారులు నిర్లక్ష్యం వహించి ఎక్కడైతే సమాన్ చెప్పబోతే ఈలోపే ఆటో నగర్లో ఒక చిన్న కుర్రోడి మీద ఆ బస్సు వెళ్ళిపోవటం, అక్కడికక్కడే ఆ కుర్రోడు చనిపోవటం, చనిపోయిన దాని మీద డీటీసీ గారిని ఇవాళ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు అసలు ఏం జరిగింది వాస్తవాలు మీరు ఏం రాశారు రిపోర్ట్ అని అడిగితే పంపించమని చెప్పి అన్నారు. దానికి వాళ్ళు టీఎన్టీసీ నాయకులు ఆఫీస్కి వచ్చారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే కమిషనర్ గారి ప్రవర్తన కొంచెం దురుసుగా ఉండటం ఎవరో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన, ఎందుకంటే మొన్నే చూసాం మనం ఒక బస్సు యాక్సిడెంట్లో
రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి సంఘటన. వాళ్ళ ప్రభుత్వం అన్ని రకాలుగా అందరి మీద బాధ్యత ఉంది. అటు అధికారం మీద ఉంది బాధ్యత, ఇటు ప్రజాప్రతినిధి మీద బాధ్యత ఉంది, ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మా దృష్టికి వచ్చిన సంఘటనల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అధికారులు వెంటనే చర్యలు చేపడితే అలాంటి నష్టాలు, గతంలో జరిగిన నష్టాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని. నగదు రహిత లావాదేవీలకి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ప్రయాణికుల్లో అవగాహన కలిగిస్తామని రైల్వే డిఆర్ఎం అశోక్ కుమార్ చెప్పారు. డిజిటల్ పేమెంట్ల ద్వారా ప్రయాణికులు సకల సౌకర్యాలు పొందవచ్చని అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 10 స్టేషన్లలో డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. విజయవాడలోని రైల్వే స్టేషన్లో రైల్వే డిఆర్ఎం అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డిజిటల్ చెల్లింపుల్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ చెల్లింపుల ద్వారా ప్రయాణికులకు ఆహారం, పార్కింగ్, ట్రైన్ టికెట్స్ను కొనుగోలు చేయవచ్చని సూచించారు. అవగాహన లేక ప్రయాణికులు చాలామంది టికెట్ పెండింగ్ మిషన్ ఉపయోగించుకోవడం లేదన్నారు. హైదరాబాద్లో లోకల్ ట్రైన్స్లో సైతం ఆన్లైన్ టికెట్ను మొబైల్లో చూపిస్తారని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్ని పెంపొందించి ప్రింటింగ్ను తగ్గిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 10 స్టేషన్లలో డిజిటల్ పే సౌకర్యాన్ని రిమోట్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఇన్ అడిషన్ టు దీస్ ప్రాజెక్ట్స్, సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ దాట్ స్లోలీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ and it benefits everybody. You don't have to carry cash and the overcharging is also avoided. There are several complaints pouring in, like one bottle costs 15 rupees, someone is charging 18 rupees, 20 rupees, and that then on inquiry we found it correct and some penal action is to be taken. So that fellow cannot charge 20 rupees, now 15 rupees means 15 rupees. Similarly any food packet, anything on MRP, so that is the biggest advantage. And the nation is going towards the cashless transaction, that is also avoiding the cash. As you are aware, in the last few months we were having some problem regarding the cash. So in that direction, South Central Railway has taken one step forward, and these 10 stations have been fully digitally enabled payment stations. And in addition to this, like we are having in Vijayawada and Kakinada town, now next one of the very busy station, important station in our division is Rajahmundry. So we are going to make Rajahmundry also a digital payment enabled station. So this is the important event in our division, and that is the main purpose I have called this press meet. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4380 మద్యం షాపులకు లైసెన్సులు మంజూరు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. వైన్ షాపుల కోసం ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. జిల్లాల వారీగా ప్రత్యేక గెజెట్ను విడుదల చేశారు. అప్లికేషన్ రేటు 5,000 నిర్ణయించగా తిరిగి ఇవ్వని డిపాజిట్ను 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు నిర్ణయించారు. గతంలో 35 లక్షలు ఉన్న ఫీజును 10 లక్షలకు తగ్గించింది. 31వ తేదీన లాటరీ విధానం ద్వారా లైసెన్సులు కేటాయించబడతాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలు, కొత్త విధానం వలన పోటీ తగ్గుతుందా పెరుగుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో 343, గుంటూరు జిల్లాలో 342 షాపులు ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1180 షాపులకు కొత్తగా లైసెన్సులు ఇవ్వనున్నారు. ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. పాత బస్తీలోని చిట్టినగర్లో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. అధిష్టానం పిలుపు మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రజా బ్యాలెట్ చేపట్టడం జరిగిందని అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ ధోరణిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. పారిశ్రామిక అభివృద్ధిలో యువతకి ఉపాధి లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోదా సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఏ నినాదం తీసుకొచ్చిందో, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మరి వెలుగులోకి తీసుకొచ్చి
జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బుద్ధా నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటాలకి ఇప్పుడు ఫలితం లభించిందని అన్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కనబర్చాలని అన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నడిచింది నిన్న కేంద్ర కేబినెట్ ఈ బీసీ కమిషన్ని రివ్యూ చేస్తూ జాతీయ బీసీ కమిషన్ని రద్దు చేస్తూ కొత్తగా నేషనల్ కమిషన్ ఫర్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎన్ఎస్ఈబీసీ అని చెప్పానని కొత్తగా ఒక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం, దాన్ని రాజ్యాంగ సవరణ కూడా చేసి చట్టబద్ధత కల్పిస్తానంటాం. ముందుల ఈ దేశంలో ఉన్న బీసీలందరికీ కూడా చాలా హర్షించదగ్గ విషయం. దాదాపు 2 దశాబ్దాల పైగా ఈ విషయం మీద బీసీ సంఘాలన్నీ కూడా పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాల స్ఫూర్తి ఫలించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముందుగా బీసీ ఐక్యత తరఫున కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే 2 దశాబ్దాల పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు, చట్టసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం 2 దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. నిరుద్యోగులకు చేయూతనివ్వటమే లక్ష్యంగా కేబిఎన్ కళాశాలలో విజన్ పేరిట పోటీ పరీక్షలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు చెప్పారు. కాలేజీలో ఉద్యోగ దర్శిని 2017 పేరుతో శిక్షణా తరగతులని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి 60 రోజుల పాటు నిర్విరామంగా జరుగుతాయన్నారు. ప్రధానంగా బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్, ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా దగ్గర ఎందుకు మీరు కండక్ట్ చేయకూడదు, మేము కూడా మీకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తాము. ఏ కేబిఎన్ కాలేజ్ వాళ్ళైనా మీకు అంత మంచి సపోర్ట్ ఇచ్చేది మేము కూడా ఇస్తాము. ఎక్కడికి వెళ్ళినా సరే కేబిఎన్ కాలేజ్ గురించి మీరు చెబుతున్నారంట, మా దగ్గర కూడా కండక్ట్ చేయండి అని చెప్పేసి ఈ సమ్మర్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగ దర్శిని కండక్ట్ చేయడానికి కావాల్సిన ప్రపోజల్స్ మా చేతుల్లోకి వచ్చాయి, మా ఈమెయిల్స్ వచ్చాయి. అంటే ఉద్యోగ దర్శిని అనే ప్రాజెక్ట్కి యూడి స్టూడెంట్స్కి మేము ఇచ్చిన ప్రయారిటీ ఎలాంటిది, మన ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు అంత డిసిప్లిన్డ్గా ఇంత బాగా జరుగుతుంది, రిటరీ ట్రైనింగ్ లాగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా అలాగే ఉంటుంది. అంత మంచి పేరు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. బాధితుల పక్షాన పోరాడుతూ మద్దతు తెలియజేస్తున్న పార్టీలకి ధన్యవాదాలు తెలియజేశారు. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం పట్ల నిర్లక్ష్యం కనబరిస్తే ఆందోళన ఉధృతం చేసేందుకు ఏమాత్రం వెనకాడబోమని స్పష్టం చేశారు. దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అగ్రిగోల్డ్ మృతులకి నష్టపరిహారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నష్టపరిహారాన్ని మరింత పెంచితే బాగుండేదని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై రాజకీయాలు చేస్తూ విమర్శలు చేసుకోవడం దారుణమని అన్నారు. అగ్రి బాధితుల పక్షాన పోరాడుతున్న రాజకీయ పార్టీలకి రుణపడి ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధితులకి సత్వర న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 20 లక్షల మంది 32 లక్షల మంది పక్షాన అంత ప్రేమ వాత్సల్యం ఉంటే 56 మంది చనిపోయినప్పుడు అయ్యా ఇంతమంది చనిపోయారని చెప్పి హైదరాబాద్ అసెంబ్లీలో మేము విజ్ఞాపన పత్రం ఇస్తూ చెప్పాం. ఇవాళ 107, ఈరోజు 109, 107 మంది చనిపోయారాక మీరు స్వయంగా అధికార తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎందుకు దీని మీద ఇంత సీరియస్గా ఈ 10 లక్షలు ఇస్తాను, దీన్ని మేము అలర్ట్గా ఉంటాము, కాన్షియస్గా ఉంటాము,
కాపులా కాస్తాము. దీన్ని అమలు జరిగి తుది రూపాయి యావత్ కస్టమర్లకి చేరేదాకా మా అసోసియేషన్ మరింత పటిష్టవంతంగా మేము ఉంటాము, పనిచేస్తామని కూడా సుస్పష్టంగా చెప్పాం. దీంతో అసోసియేషన్ని మేము రద్దు చేస్తున్నాము, మేము పోరాటాన్ని వదిలేస్తున్నాము అనేటువంటి ఆలోచన కాకుండా, అయితే శుభం పలకరా అంటే పెళ్లి కూతురు మొండమోసిందని చెప్పేదానికి మేము సిద్ధంగా లేవు. అదేవిధంగా పోరాటాన్ని జనంలోకి తీసుకెళ్లి, పాలకుల దృష్టికి తీసుకెళ్లి, నాయకుల దృష్టికి తీసుకెళ్లే దాంట్లో మాకు సహకరించినటువంటి మీడియాది కూడా ఆ విజయంలో భాగం ఉందని చెప్పడానికి సంతోషపడతామను, మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం అసోసియేషన్ తరఫున. అదేవిధంగా మొదటి నుంచి మేము కోరుకుంది ఏంటంటే, అసోసియేషన్ అనేది ఏ రాజకీయ పార్టీ పక్కన ఉండి ఉద్యమం చేయడం అనేది అసోసియేషన్ అనేది లక్ష్యం కాదు. మాకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కావాలి. ఇది స్వచ్ఛందంగా ఎవరైతే దీంట్లో బాధితులుగా ఉన్నారో వాళ్ళు కష్టపడి జనాలకు డబ్బులు ఇప్పించారనేటువంటి మళ్ళా పేరు కావాలనేటువంటి ఆలోచనతో ఉద్యమాన్ని మొదలుపెట్టాం. మరి ఆ దశలో అన్ని రాజకీయ పార్టీలను కలిసాం, మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీని కలిసాం. మీరు స్వచ్ఛందంగా ఇది ప్రజా సమస్యగా తీసుకొని దీని మీద మీరు పోరాటం చేయమని చెప్పి అందరిని అడిగాం. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒకటికి 10 సార్లు కలవడం జరిగింది. మేము అడిగిన దాని మీద స్పందించి స్వచ్ఛందంగా పార్టీ పరంగా మాకు మద్దతు తెలుపుతూ, మీకు కూడా తెలిసిన విషయమే, మేము ఇక్కడ దీక్షలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో మాకు మద్దతుగా ర్యాలీలు చేసి మాకు మద్దతు తెలిపినటువంటి పార్టీ సిపిఐ పార్టీ, వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు జరిగినటువంటి సన్నివేశాలు మీరు గమనిస్తే. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రపంచంలో అద్భుత రాజధానిగా అమరావతి, 900 ఎకరాల్లో మొదటి దశ ఐకానిక్ నిర్మాణాలు, నార్మన్ పోస్టర్ రూపొందించిన ప్లాన్లపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించిన సిఆర్డీఏ. మొక్కుబడిగా సాగిన అసెంబ్లీ, పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్యేలు, సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్. అక్రమ పర్మిట్లతో ప్రభుత్వ పరువు తీస్తున్నారు, రవాణా శాఖ అధికారులపై ఎంపీ కేశినేని నాని ఆగ్రహం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తీరును దుయ్యబట్టిన ఎమ్మెల్యే బోండా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో డిజిటల్ చెల్లింపుకు శ్రీకారం చుట్టిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, నగదురహిత లావాదేవీలో ప్రయాణికులకు శ్రేయస్కరమన్న డిఆర్ఎం అశోక్ కుమార్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.